సర్వాంతర్యామి. భగవంతుని దర్శించి తీరాలి అని పట్టుదల పట్టిన తన శిష్యుడిని ఒక సాధువు దట్టమైన ఈ అడవిలోనే ఈశ్వరుడు ఉన్నాడు చూసి రమ్మని పంపాడు. అడవిలోకి వెళ్ళిన యువకుడు మరునాడు పొద్దున్నే వేరొక మార్గం గుండా అడవి బయటకు వచ్చాడు. అలసి సొలసి నిరాశతో కనిపించిన శిష్యుడిని ఆ సాధువు అడవిలో భగవంతుని దర్శించావా అని అడిగాడు. లేదు, మీరు చెప్పినట్లు భగవంతుడు అక్కడెక్కడా లేడు, మీరు నన్ను మీ మాటలతో మోసగించారు అని అన్నాడు ఆ శిష్యుడు. అలాగా, సరే అయితే నీవు అడవిలో ప్రవేశించినప్పటి నుండి ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడిగాడు సాధువు. శిష్యుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళగానే మామిడి, పనస, అరటి చెట్ల తోటలు కనిపించాయి. ఆరు ముగ్గిన ఆ చెట్ల పళ్ళను చూడగానే వాటిని తినాలనే కోరిక ఏర్పడింది. తినగలిగినన్నీ తిని మళ్ళీ కొంచెం దూరం ముందుకు వెళ్ళాను. అక్కడ ఒక పులి నన్ను వెంట తరిమింది. పులిని తప్పించుకుని పరిగెత్తేటప్పుడు ఎదురుగా ఒక వేటగాడు వచ్చి పులిని తరిమికొట్టాడు. అలసటతో మెల్లిగా ఒక దేవాలయం చేరుకున్నాను. ఆలయంలో ఉన్న ఆహారం భుజించి అక్కడే నిద్రపోయి ఆ రోజు పొద్దున్న లేచి అడవి బయటకు వచ్చాను. ఇదే జరిగినది. మీరు చెప్పినట్లుగా అక్కడ నాకు ఏ భగవంతుడు కనిపించలేదు అని ఆ శిష్యుడు నిందాత్మకంగా అన్నాడు. అది విన్న సాధువు, ఓరి మూర్ఖుడా, నీ వలె ఇన్నిసార్లు భగవంతుని దర్శించిన అనుగ్రహం మరెవరికి కలిగి ఉండదు, కనిపించిన దైవాన్ని పోల్చుకోలేక నన్ను తప్పుపడుతున్నావు అని అనగా శిష్యుడు ఆశ్చర్యంగా ఎలా అని ప్రశ్నించాడు. సాధువు తిరిగి చెప్పనారంభించాడు. పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు. నీవు అడవిలోకి వెళ్ళగానే సుందరమైన పలవనాలలో పలు రకాల పళ్ళను తిని రుచి చూశావు కదా, ఆ పండ్లను ఎవరు సృష్టించారనుకుంటున్నావు? అది ఈశ్వర అనుగ్రహమే. ఒక క్రూరమైన పెద్ద పులి నిన్ను వెంటాడినప్పుడు వేటగాని రూపంలో వచ్చి కాపాడింది ఆ భగవంతుడు కాదా? తన సృష్టించిన అమాయక జీవులను రక్షించడం భగవంతుని బాధ్యత. పులి బారి నుండి తప్పించుకుని వస్తే చాలు అని అనుకున్నావు కదా, అప్పుడే నీలో అహంకారాన్ని భగవంతుడు అణిచివేశాడు. అది లయకారకం. అలిసిపోయిన నీకు ఆ భగవంతుడు అనుగ్రహించిన ప్రసాదాన్ని కదా తిని నిశ్చింతగా నిద్రపోయావు, అప్పుడే కదా భగవంతుడు అదృశ్యమైనాడు. అదే భగవంతుని లీలా విలాసం. ఇవన్నీ కూడా నా ద్వారా భగవంతుడు నీకు బోధపరిచాడు కదా, అదే భగవత్ అనుగ్రహం. అటువంటి భగవంతుని గుర్తించగలగడమే జ్ఞానం. ఆ జ్ఞానం కోసమే మునులు, సాధువులు, సన్యాసులు నిరంతరం పరితపించేది. ఆది అంతములు లేని ఆ సర్వాంతర్యామి జ్యోతిస్వరూపుడై సర్వుల ఆత్మలో ఉన్నాడు. ఎల్లప్పుడూ చైతన్య స్వరూపుడై సృష్టి స్థితిలయ కార్యములను నిర్వహించి ప్రాణులను అనుగ్రహిస్తున్నాడు. అట్టి పరమాత్మను నిశ్చలమైన ధ్యానం ద్వారానే దర్శించే మహద్భాగ్యం లభిస్తుంది.